బ్యాక్ టు న్యూస్. రంకలేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని మంత్రి అంబటి రాంబాబు గ్రహించాలన్నారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. అవగాహన లేని రౌడీ ఎలిమెంట్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారంటూ మండిపడ్డారు జగన్ రెడ్డి. అవగాహన రాహిత్యం అజ్ఞానం వల్లే పోలవరం ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే మీడియా మీద విరుచుకుపడే మంత్రుల్ని పెట్టుకుని జీవనాడిని నాశనం చేస్తున్నారన్నారు. వాస్తవాలు బయటకు రాకుండా పోలవరం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. పోలవరం 20 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి నీరు పారిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి అవుతుందో చెప్పలేమన్న దౌర్భాగ్య స్థితి దిగజారంటే ఆయన చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72% పూర్తి చేసి స్పిల్వే నిర్మాణం దాదాపుగా పూర్తయి పైన షట్టర్లు పెట్టే స్థాయికి వచ్చింది. అలాగే ఎగువ కాపర్ డ్యామ్ దాదాపుగా 3 వంతులు పని పూర్తయింది. ఆ రోజున డిజైన్లు ఇంకా అప్రూవల్ రాలేదు కనుక కొంచెం లేట్ అయినా కంటిన్యూటీ అయిపోయింటే ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి అయిపోయింది. దానివల్ల ఏదైతే ఈ రోజు చెప్పబడుతున్న బావర్ కంపెనీ నిర్మాణం చేసిన డయాఫ్రామ్ వాల్ దెబ్బజందని చెప్పే విషయం జరిగి ఉండేది కాదు. అది పూర్తి స్థాయి కనుక ఎత్తేస్తుంటే స్పిల్ మీదుగా వెళ్ళిపోయేది నీరు. నిర్మాణంలో ఉన్నా కూడా స్పిల్వే మీదుగా 50 లక్షల క్యూసెక్స్ వాటర్ ఇవాళ నదిలో నుంచి వెళ్ళిపోయేది. స్పిల్వే ద్వారా కానీ ఎలాగైనా కిందకి వెళ్ళిపోయేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన బంధువైన పీటర్ని తెచ్చి ఎవరైనా పీటర్ అయినా ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్గా చేసిన ఆయన